బీకాం ఫిజిక్స్ ప్రపంచకంలో అంటూ సంచలనాలు అంచలనాలు తిరగరాశారు ఎమ్మెల్యే జలీల్ ఖాన్. పార్టీ ఫిరాయింపులు పక్కన పెడితే దానికంటే ఎక్కువగా బీకాం ఫిజిక్స్ తో సంచలనాలు క్రియేట్ చేశారు. అయితే మంచో చెడో దీంతో పేరు తెచ్చుకున్నారు జలీల్. ఇక సోషల్ మీడియాలో కూడా అది హైలైట్ అయింది. ఇక ఆయన పార్టీ ఫిరాయింపులపై ఇప్పుడు ఒకే మాట మాట్లాడతారు, చంద్రబాబు విజన్ చూసి పార్టీ మారాము అని అంటారు. జగన్ తో అందుకే ఉండలేక పార్టీ మారాము అంటారు. అయితే జగన్ పై విమర్శలు చేయడం సరా మామూలే. తాజాగా జలీల్ ఖాన్ మళ్ళీ జగన్ పై ఫైర్ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని జగన్ విమర్శించగలిగితే నేను జగన్ కాళ్లు పట్టుకుంటానని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిపాలన చేతగాక దద్దమ్మలా మోడీ దీక్ష చేశారని, పార్లమెంట్ ను సజావుగా నడిపించలేని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలన్నారు. దళితులు మైనారిటీల మీద దాడులు చేస్తున్న కేంద్రం చోద్యం చూస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు బాధ్యత గల వ్యక్తి కాబట్టి నాలుగేళ్లు ఓపిక పట్టారని, మరి ప్రతిపక్ష నేతగా జగన్ నాలుగేళ్లు ఏమి చేశాడో చెప్పాలన్నారు. మొత్తానికి పార్టీలో ఉన్నంతసేపు జలీల్ ఖాన్ ఇటువంటి ప్రత్యేక హోదా ఉద్యమంలో ఎంత కష్టపడ్డారో తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు పాలన నచ్చి సైకిల్ ఎక్కిన జలీల్ తెలుగుదేశం ఎందుకు యూటర్న్ తీసుకుంటుందో అడగాలని, జగన్ పై విమర్శలు చేసే జలీల్ పవన్ చేసిన అవినీతి ఆరోపణలపై మీ పార్టీని చర్చకు సిబిఐ ఎంక్వైరీకి రెడీ అవ్వాలని చెప్పగలరా? జగన్ ఎన్ని పోరాటాలు చేసినా మీరు చెవులు పువ్వులు పెట్టుకుని చేసిన నిరసనలే గొప్ప అని చెబుతారు. సైకిల్ తొక్కి చెవులో పువ్వులు పెట్టుకుంటే ప్రత్యేక హోదా వస్తుందా తమ్ముళ్ళు అని మరోసారి అడుగుతున్నారు వైసీపీ నాయకులు. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.